రండి తేల్చుకుందాం. చంద్రబాబు ఆట మొదలైంది. చంద్రబాబు నాయుడు రాజకీయ ఎత్తుగడ వేస్తే ప్రత్యర్థులకి చుక్కలే. 35 ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లోనూ ఇదే తరహా వ్యూహంతో మరోసారి సీఎం సీట్లో కూర్చోవడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు చంద్రబాబు. జగన్ పార్టీ ప్రత్యేక హోదా ఎత్తుకున్న క్రమంలో తనదైన స్టైల్లో ముందుకు వెళ్లబోతున్నారు. రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. నిధుల విడుదలలో నిర్లక్ష్యం. పోలవరం, రాజధాని నిర్మాణాలకు చిల్లర పైసలు వేస్తున్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లబోతున్నారు. ఒక్క ఆంధ్రపైనే కాకుండా బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలంటే చిన్న చూపు అని, సౌత్ రాష్ట్రాలంటే అసలు పట్టించుకోరనే నినాదం ఎత్తుకోబోతున్నారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ నాశనమైతే నిధులు ఇవ్వకుండా ఏపీని సర్వనాశనం చేస్తుందని కమలంపై కత్తి దూయబోతున్నారు చంద్రన్న. 2014లో కాంగ్రెస్ను ఎలా అయితే చావు దెబ్బ కొట్టారో అదే తరహాలో 2019లో బీజేపీని గొయ్యి తీసి పాతరేయాలని గట్టిగా కంకణం కట్టుకున్నారు చంద్రబాబు. కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా దోషి అని తేల్చేయబోతున్నారు. చంద్రబాబు ఇంతలా చెబితే జగన్ మాత్రం బీజేపీ వైపు వెళ్తాడా? చచ్చినా వెళ్ళడు. సో బీజేపీ ఒంటరి. కమలం ఓట్లన్నీ కూడా అప్పుడు టీడీపీ వైపే ఉంటాయి. ఇదే టైంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తారు. జగన్ ఒంటరిగా బరిలోకి దిగుతాడు. కాంగ్రెస్ బీజేపీ నామ మాత్రమే. జగన్ ప్రత్యేక హోదాపై వెళతాడు. అది రాదని, ప్యాకేజీ ద్వారా నిధులు తెచ్చుకుందాం అనుకుంటే బీజేపీ అడ్డుకుందని టీడీపీ అంటోంది. అభివృద్ధికి ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్న ఏపీకి చంద్రబాబు మరోసారి సీఎం అయితేనే ఓ రూపు వస్తుందని, ఇలా వదిలేస్తే అసలకే మోసమని తెగేసి చెప్తారు. అలా మరోసారి అధికార పీఠం వైపు వెళ్లాలనేది చంద్రన్న వ్యూహం.